అందరికీ నమస్కారం తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి వరిలో శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అనంత జిల్లా పర్యటనలో వస్తే నిన్న జరిగిన ఒక దాడి ఏ విధంగా ఉందంటే అది వాళ్ళ పైశాచికానికి ఆ అవధి లేకుండా పోతుంది ఇది రౌడీ రాజ్యమా లేక ప్రజాస్వామ్యమా ఒక్కసారి ఆలోచించాల ప్రజలు కూడా ఒకసారి ఆలోచించాలా ముఖ్యంగా చెప్తున్నాము ఈ రాష్ట్రంలో రావణ కాష్టంగా అతి కిరాతకంగా చాలా అసలు ప్రజాస్వామ్యం లేని విలువ లేని ప్రజాస్వామ్యంగా మనం బ్రతుకుతున్నాం ముఖ్యంగా ఆయన పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రి నలభై ఐదేళ్ళ సుదీర్ఘ కలిగిన రాజకీయ అనుభవం ఉండే వాళ్ళకి ఒక నాయకుడు ద దేశంలోనే కాదు ప్రపంచంలోనే ఒక బ్రాండ్ అంబాయిగా ఉన్నటువంటి ఒక ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి పైన ఈరోజు ఈరోజు అనేక అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్నటువంటి ఇప్పుడు ప్రస్తుతం పరిపాలన చేసినట్టు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన కోటరికి సంబంధించినటువంటి మంత్రి పెద్దిరెడ్డి రెడ్డి గారి ఇలాకాలో నిన్న జరిగిన దాడి రాష్ట్రం ప్రజలు కూడా యావత్తు కలిసివేస్తుంది ముఖ్యంగా చెప్తున్నాము ఈ వైసీపీ నాయకులకి మీరు ఇలాంటివి పునరావృతమైతే మటుకు మేము కూడా సిద్ధంగా ఉన్నాము కర్రకు కర్ర కత్తికి కత్తి ఏ విధంగా అయినా సరే మేము సిద్ధంగా ఉన్నాము మేము కూడా మాకు కూడా ఓపిక లేదు మాకు ఇంతవరకు ప్ర ఈ ఇంతవరకు ఈ మా ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి క్రమశిక్షణతోనూ పోయినాడు ఇంకా కూడా మేము కూడా ఉపేక్షించేది లేదు మీకు ఇలాంటి పనులు చేయడము చాలా సిగ్గుచేటు చూడండి చెప్తున్నాం వైసీపీ నాయకులకి ముఖ్యంగా ఆయన అనుభవం ఎంత ఆయన పరిపాలన ఏంటి ఒకసారి ఆలోచించాల ఇంతకుముందు చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాజశేఖర రెడ్డి పాదయాత్ర చేస్తే ఆ రోజు ఎంతో ప్రతిపక్ష నాయకుడు పాదయాత్ర చేస్తున్నారని చెప్పేసి ఆ ప్రతిపక్ష నాయకునికి విలువ పెంచి ప్రొటెక్షన్ కూడా ఆ రోజు కల్పిస్తే ముఖ్యమంత్రి అప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తరువాత మరి జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేస్తే అప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు కూడా ఎంతో ప్రొట ప్రొటెక్షన్ కల్పించి పాదయాత్ర చేయించా ఒకసారి గుర్తించుకో జగన్మోహన్ రెడ్డి పెద్ద రామచంద్ర రెడ్డి గుర్తుపెట్టుకోండి చంద్రబాబు నాయుడు కానీ మీలాగా మైండ్ సెట్ ఉన్నకినా ఆ రోజు జగ రాజశేఖర రెడ్డి పాదయాత్ర చేసేవాడు కాదు నువ్వు కూడా జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేసేవాడు కాదు కలిసి భూమివాడు కాదు ముఖ్యంగా ఒకసారి ఆలోచించు మీకు కొంచెం కొంచమన్నా కానీ మొత్తం యావత్ రాష్ట్రం అంతా చూస్తారు మీరు చేసే నిర్వాహం టీవీల్లోనూ యూట్యూబ్ల్లోనూ ఫేస్బుక్లోనూ ప్రతి ఒక్కరు చూస్తారు చీ 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 అని ప్రతి ఒక్క ప్రజలు ఉమ్మరిస్తారు ఏదైనా కానీ మీరు చేసే రాష్ట్రానికి అభివృద్ధి చేయాలి కానీ రాష్ట్రాన్ని డెవలప్మెంట్ చేయాలి కానీ ప్రజలు సంక్షేమం చే తీసుకోవాలి కానీ ఈ విధంగా రాష్ట్రం తీసిపోయేదే ప్రజలు కూడా అన్నీ గమనిస్తున్నారు ఇంకో ఇంకో విషయం ఏమైనా నిన్న జరిగిన దానికి మేము ప్రతి ప్రత్యామ్నంగా మేము నిరసన చేయాలా మీ సిగ్గుతో ఆ మహాత్మా అనంతపురంలోనే నగరంలోనే టౌక్లాంటి మహాత్మా గాంధీ వైసీపీ జిల్లా నాయకుడు కూర్చున్న కూర్చొని నిరసన చేస్తారు ఏందయ్యా ఈ కర్మ ఆ గాంధీ మహాత్ముడు కూడా బతికి వీళ్ళకి ఆత్మహత్య చేసుకోవాలా ఎక్కడ పోతున్నాయది అసలు దేశంలోనే మహాత్మా ప్రపంచంలోనే మహాత్మా గాంధీ అంటే ఎంతో శాంతికి చిహ్నం ఆయన మీరు చేసిన దుర్ నిర్వాహక పనులకి ఆయన ఆయన ముందు వచ్చి మళ్ళీ శాంతిని నిర్శారంట అంటే ఏంది ఎక్కువ చూడు ఒకసారి ప్రజలు ప్రజలు కూడా మీరు కూడా అన్నీ గమనించండి ముఖ్యంగా ఇట్లాంటి సైకో నాయకుల్ని సైకో ముఖ్యమంత్రిని మీరు మరీ కూడా సరైన ఓటుతో మీరు గుణపటి చెప్పేసి మేము కూడా తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో తీవ్రంగా ఖండిస్తున్నాము రాబో రోజులో కూడా మీరు ఈ విధంగా మీరు ప్రతిఘటిస్తే దానికి ప్రత్యామ్నాయం కూడా మీరు కూడా ప్రతిఘటి సిద్ధంగా ఉన్నాము అన్ని విధాలుగా మీరు ఏ మీటితో వస్తే మీరు దాంతో వస్తాం నెక్స్ట్ ఇంతకు రెట్టింపుతో ఉంటుంది కానీ ఇంకా తక్కువ ఉండదు ఇంకటి నుంచి మా ప్రతిపక్షం ఏ విధంగా ఉంటుందో రేపటి నుంచి చూపిస్తాం అదే ప్రతిపక్ష నాయకుడు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు జిల్లాకు వస్తున్నాడని తెలుసు జిల్లా పోలీసులు వైసీపీ శ్రేణులకు ఎలా అనుమతించారు ఎలా రోడ్ల మీద వచ్చారు ఒకటి చంద్రబాబు నాయుడు అడుగు బయట పెడతానే ప్రజలు అనేక తండోపతండాలుగా అంటే ఆయన ఆయన ఆలోచన శక్తి ఆయన విజను ఆయన రాజకీయ పరిజ్ఞానము ఆయన చేసిన డెవలప్మెంట్ చూసి ప్రజలు కూడా ఇప్పుడు గమనించి ప్రజలకు ముందుకు వస్తున్నారు దాన్ని చూసి ఓర్వలేక జీర్ణించుకోలేక ఇంకెట్లా మన తెలియ మన మన వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ రా అని చెప్పేసి ఈరో అంటే వారు చేస్తున్న ఈ పనులు కూడా చేస్తున్నారు దీని కూడా సాక్షాత్ లాండ్ ఆర్డర్ కూడా కళ్ళప్పకి చూస్తుంది ఇది కూడా పోలీసులు కూడా మేము ఒకటే విధంగా చెప్తున్నాము దయచేసి సార్ మీరు ఉద్యోగంలో ఉన్నారు మీరు చట్టం తన పని తను చేసుకునే విధంగా మీరు కూడా చేయాల గానీ మీరు కూడా వన్ సైడ్గా ఉంటే మనకు రేపు రాబో రోజు కూడా మీరు కూడా ఖచ్చితంగా ఇబ్బంది పలచి ఇబ్బంది పలచొస్తుంది అని చెప్తున్నాం పోలీసులు మీరు బయటకు వస్తేనే అరెస్ట్ చేసే పోలీసులు మధ్యలో కాల్స్ వైసీపీ నాయకులు పార్టీ కావచ్చు ఎందుకు ఇంకోటి ఇది అంబేద్కర్ రాసిన రాజ్యాంగం కాదు అది రాజారెడ్డి రాజారెడ్డి రాసిన రాజ్యాంగం ఇది జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి పరిపాలన ఇలా ఉందంటే కనీసము ప్రజల పక్షాన మేము ఏదైనా మా గొంతు వినిపించాలని ప్రజల్లోకి వెళ్తే మా గొంతు నొక్కడానికి మమ్మల్ని ఆడ అరెస్ట్ చేసేది హౌసరీలు చేసేది ఏదైనా ఎక్కడైనా కానీ ప్రజాస్వామ్య డెమోక్రసీలో ఏ ఇట్లా ఈ విధంగా ఉండదు ఏదైనా కానీ ఎవరు స్వేచ్ఛ ఉంటుంది ప్రజాస్వామ్యంలో కనీసం నిరసన చేసే హక్కు కూడా మాకు కల్పించలేదంటే ఈ గవర్నమెంట్ ఏ విధంగా ఉందంటే అంత అధ్వానంగా ఉంది ఇంకోటి థర్టీ యాక్ట్ అని చెప్పి థర్టీ యాక్ట్ అసలు లేనే లేదు కోర్టు కూడా రివర్స్ ఇచ్చింది ఆ థర్టీ యాక్ట్ అని చెప్పేసి ఇక్కడ పోలీసు కూడా ఏం చెప్తుంటే మీరు ముందే టూ డేస్ ముందే పరిమితం ఇచ్చుకోవాలంటారు అంటే వీళ్ళకు 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 ఉన్నాయి మాకు ఉన్నాయమ్మా అంటే అధికారం మా చేతిలో ఉంది పోలీసులు ఏ విధంగా ఆడ ఆట ఆడించుకోవచ్చు చెప్పేసి వాళ్ళు చేసిన నిర్వాహము వాళ్ళు చేసిన పరిపాలన ఇలాంటి పరిపాలన మేము కూడా ఇంకోటి మేము కూడా ఒకటి చెప్తున్నాము ఇంకా మేము కూడా ఏదో ఆలోచించి మేము అలాంటి ఆట కానీ పోలీసులు కానీ విలువీలు ఇచ్చి మేము కూడా వాళ్ళకు దగ్గరికి వెళ్ళి మేము పరిగించుకున్నాము ఇలాంటివి కూడా మీరు దగ్గర దగ్గర చేర్నిస్తున్నారు ఇలాంటివి కూడా మీరు చేస్తామనుకు మేము కూడా ఖచ్చితంగా సగిన తీవ్రంగా కూడా మేము కూడా దానికి రెట్టింపు చర్యంగా మేము కూడా పాల్గొంటాము పాల్గొనే ప్రోగ్రాము చేస్తాము